ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మాటలు చేతలైతే ఎంత బాగుంటుందో ఇవాళ ఆ రుచి చూస్తాండా. నిజంగా మీరే ఆలోచించండి. ప్రొదుటూర్ నియోజకవర్గంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 40 సంవత్సరాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది. పూర్తి ఇన్ఆర్గనైజ్డ్ గా ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అటువంటి మార్కెట్ ను మనం ఆ స్థానంలో నూతన అధునాతనమైన కూరగాయల మార్కెట్ నిర్మిస్తామంటే ఆనాడు ఎన్నో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు ఇక్కడికి ప్రజలను మధ్యపెట్టే ప్రయత్నం చేశారు. వ్యాపారులను కూరగాయల వ్యాపారులను మధ్యపెట్టే ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా విష ప్రచారం చేశారు. మరి ఆ రోజు అవన్నీ తట్టుకొని ఎమ్మెల్యే గారు గట్టిగా నిలబడి తప్పకుండా మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అధునాతనమైన మార్కెట్ తీసుకొస్తాము మంజూరు చేయిస్తాము అని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఇవాల మరి చేతల్లో చూపిస్తా ఉన్నాం. ఇవాటి నుంచి పనులు మొదలు కాబోతా ఉన్నాయి. సరిగ్గా 9 మాసాల నుంచి సంవత్సరం రోజుల్లో తప్పకుండా ఇక్కడ కొత్త మార్కెట్లోకి మనమందరం కూడా ఈ మార్కెట్ వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ే కాకుండా ఎమ్మెల్యే గారు ప్రసాదన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో కాలం నుంచి పాడైపోయిన తాగునీటి వ్యవస్థ బాగు చేయాలంటే 70 సంవత్సరాలుగా ఉన్న ఈ పైప్ లైన్లు మార్చాల్సిందే, వాటి స్థానంలో కొత్త పైప్ లైన్లు నిర్మించాల్సిందే, మంజూరు చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే అవి మంజూరు చేశారు. అవి కూడా టెండర్లు పూర్తయినాయి, అగ్రిమెంట్లు పూర్తయినాయి. అవి కూడా ఇదే మాసంలో పనులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా శానిటేషన్, ప్రొద్దుటూరు పట్టణం పెరుగుతూ ఉంది, శానిటేషన్ మరి బాగు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించి స్టామ్ వాటర్ డ్రైన్స్ కావాలా, కాలువలు కావాలా అని చెప్పి ఆయన అడిగిన వెంటనే 160 కోట్ల రూపాయలు కాలువలకు మంజూరు చేశారు. అవి కూడా టెండర్లు పూర్తయ్యాయి, అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. ఇదే మాసంలో పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇళ్ల విషయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ప్రభుత్వ స్థలం ఉన్నింది. ప్రభుత్వ స్థలాన్ని లేఅవుట్గా చేసి ఆ నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ప్రొద్దుటూరుకు వచ్చే కొద్దీ ఇక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. మరి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదనే కారణం చెప్పి పట్టాలు ఇవ్వకుండా పోల. దాదాపు 500 ఎకరాల భూ సేకరణ చేశారు. రైతుల వద్ద 500 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములు 200 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి 24,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఇళ్ల కార్యక్రమం కూడా మొదలైంది. ఇల్లు నిర్మాణ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో మొదలైంది. తప్పకుండా ఈ 200 కోట్ల రూపాయలు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, వాటికి ఇళ్ల నిర్మాణానికైతేనేమి మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇవన్నీ నిర్మించడానికి మొత్తం కలిపి దాదాపు 1,000 కోట్ల రూపాయల పైచులకు, కేవలం ఈ 24,000 ఇళ్లకు సంబంధించిన పట్టాలకు, ఇళ్ల నిర్మాణాలకు, మౌలిక వసతులకు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్న విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా. మరి ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జగనన్న ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గుర్తించమని చెప్పి పేరు పేరున ఇక్కడున్న ప్రతి సోదరుణ్ణి, ప్రతి సోదరిమణ్ణి మనవి చేసుకుంటూ నిజంగా ఇవన్నీ కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి, స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డిని అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్లడం, ఇవన్నీ ఇవాళ కార్యరూపం దాల్చడం నిజంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గానికి, ప్రజలకు ఈ రోజు నుంచి తప్పకుండా ఈ అభివృద్ధి ఫలాలు తప్పకుండా చూస్తారని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. అభివృద్ధి చేయడమే అజెండాగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మనకు తెలిసిన రాజకీయం. మరోవైపు ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని
విష ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీకి తెలిసిన రాజకీయం మరి తప్పకుండా నీతిగా నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఎల్లవేళల మీ అందరి ఆదరణ మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళల జగనన్న ప్రభుత్వంపైన జగనన్నపైన స్థానిక శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిపైన మా అందరిపైన మీ ఆదరాభిమానాలు మీ ఆశీస్సులు ఎల్లవేళల ఉంచమని మిమ్మల్ని కూడా పేరు పేరున మిమ్మల్ని అందరిని మనవి చేసుకుంటూ మరి ఇంత దూరం ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మరి పెద్దల సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నియోజకవర్గ ప్రజానీకం అందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.